మన తెలుగింటి శ్రీ నారా చంద్రబాబు గారు అయినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గిరిజన విద్యార్థుల కోసం చాలా ఎన్ని విధాలంటే మేము మా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మీరు చేస్తున్న కృషికి మేము మీకు చాలా కృతజ్ఞత పడి ఉంటాం సార్. అలాగే మా గిరిజనులు ఒక చిన్న స్థాయి నుంచి అభివృద్ధి పరంగా ఎలా పైకి ఎదిగారన్నది మీరు అవకాశం ఇస్తే ఒక చిన్న కథ రూపంలో నేను చెప్తాను సార్. అది ఒక కొండ కోణల్లో ఉన్న ఒక చిన్న గూడెం. ఆ గూడెంలో 3 కుటుంబాలు 15 మంది మనుషులు నివసిస్తుండేవారు. అందులో ఏనయ్య అనే ఒక అతను నివసిస్తుండేవాడు. అతను జీవితం ఎలా ఉండేదంటే కడు దుర్భరంగా ఉండేది. తినడానికి తిండి ఉండేది కాదు. అటువంటి తిండి లేని సమయంలోన జంతు మాంసాన్ని తింటూ అక్కడ దొరికే దుంపలను తింటూ అతను జీవించేవాడు. అలాగే కట్టుకోవడానికి సరైన దుస్తులు లేక చుట్టూ దొరికిన ఆకుల్నే కట్టుకునేవాడు. అతనికి ఏదైనా శరీర బాధ వచ్చినా అది మామూలే అని పట్టించుకునేవాడు కాదు. పైగా వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా ఉండేది కాదు. దానివల్ల అతను చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చిన్న గూడెమే ఒక గ్రామంగా మారింది. ఆ గ్రామంలో ఊరిళ్ళు పందిళ్ళు పోయి పక్క ఇల్లు వచ్చాయి. ఒక ఇంట్లో రాజన్న అనే ఒక అతను నివసిస్తున్నారు. అతనికి 2 కూతుర్లు. ఒక కూతురు ప్రాథమిక పాఠశాలలో చదువుతుంది. ఇంకో కూతురు కురుపం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో చదువుతుంది. అతని ఇంట్లో ఆధునిక పరికరాలు కూడా ఉన్నాయి. టీవీ సెల్ ఫోన్ 2-వీలర్ బైక్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఊరికి రవాణా సౌకర్యం కూడా ఉంది. అతను తినడానికి మంచి తిండి ఉంది. అతను ఇప్పుడు ఎలా నివసిస్తున్నాడంటే ఒక ఆధునిక నగరవాసిలా నివసిస్తున్నాడు. ఇందులో ఉన్నది ఏమిటంటే అప్పట్లో తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి బట్టలు లేకుండా నివసించే ఏనయ్య మా తాత. అలాగే ఇప్పుడు నగరవాసిలా జీవిస్తున్న రాజన్న మా నాన్నగారు. ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న నేను చాందిని. అలాగే మీరు మా స్కూల్స్కి చాలా మంచి అవకాశాలు ఇచ్చారు సార్. వీటి వల్ల మేము చాలా అభివృద్ధి చెందాలనుకుంటున్నాము. మీరు ఇంత మంచి అవకాశాలను కల్పిస్తున్నందుకు నా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఆ అమ్మాయి వాళ్ళ నిజ జీవితాన్ని కూడా ఒక సినిమా మారిగా ఏ మారిగా తీసుకొచ్చిన చూశారు. అది పిల్లలకుండే క్రియేటివిటీ నైపుణ్యం. రాబోయే రోజులు తెలివి అనేది కొంతమంది సొంతం కాదు. పేద పిల్లలు కూడా మట్టిలో మాణిక్యాలంటే ఇలాంటి పిల్లలు. అందుకే మనం వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఏదైనా చేయగలుగుతారు. అదే నా ఆలోచన. దానికోసమే కష్టం కూడా. ఇలాంటి పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటే దానికంటే కావాల్సింది ఏమీ లేదు.